మెగా నటవారసురాలు నిహారిక పెళ్లి గుంటూరు మాజీ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే అయితే నిహారిక పెళ్లి వేడుక రోజు పెళ్లి కూతురు నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఓ వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారు ఆ వజ్రాల హారం ధర ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఉంటుంది ఇక వరుణ్ తేజ్ కూడా తన చెల్లెలి కోసం రెండు కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చాడు అలాగే బాబాయ్ పవన్ కూడా బహుమతిగా ఇచ్చాడు మరి నాగబాబు తన అల్లుడు చైతన్యకి ఏమిచ్చాడనే ఆసక్తి మెగా అభిమానుల్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది నాగబాబు తన అల్లుడికి లాంఛనం పేరుతో కానుకలు ఇచ్చారు ఆల్రెడీ నిహారిక పేరు మీద మూడు కోట్ల రూపాయలు విలువ చేసే ఓ భవంతి కూడా ఉందట ఆ భవంతితో పాటు పది కోట్ల రూపాయల నగదును రెండు కోట్ల విలువ చేసే బంగారాన్ని కూడా చైతన్యకి కట్నంగా ఇచ్చాడు నాగబాబు అయితే కట్నంగా కాకుండా నిహారిక పేరు మీద రిజిస్టర్ చేసి గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తుంది ప్రముఖుల కుటుంబాల్లో కట్నం అనే పేరు ఉండదు ఆ పేరును ఎత్తకుండా లాంఛనం పేరుతో అల్లుడికి కూతురికి ఆస్తులను పనిచేస్తారు ఇక నాగబాబుకి నిహారిక అంటే ప్రాణం ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నిహారికతో మీకున్న బాండింగ్ గురించి చెప్పమని యాంకర్ అడిగితే నాగబాబు చాలా ఎమోషనల్ అవుతూ చెప్పారు నిహారికా గురించి నాగబాబు మాటల్లోనే వరం తేజ్ పుట్టిన తర్వాత నాకు ఒక కొడుకు వద్దనుకొని అమ్మాయ కావాలనుకుని బలంగా కోరుకున్నాను లక్కీగా నిహారిక పుట్టింది నిహారిక నాకు బెస్ట్ ఫ్రెండ్ నిజానికి నాకు నా భార్య నా కొడుకుతో కన్నా నిహారికాతోనే ఎక్కువగా బాండింగ్ ఉంటుంది అలాగే నాకు నిహారికతో ఎక్కువ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది అంటూ నాగబాబు ఎమోషనల్ అవుతూ చెప్పారు ఇక నిహారిక పెళ్లి రోజైతే తన కూతురు తనకు దూరం అవుతుందని నాగబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు పెళ్లి వేడుకలో కళ్యాణ తిలకంతో నిహారిక భావోద్వేగాలను కూతురి సంతోషాన్ని చూస్తూ ఉబ్బి తబ్బిపైపోయాడు నాగబాబు తన జీవితంలో అవి మధురమైన క్షణాలని నాగబాబు ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు